ఎండాకాలం వచ్చేసింది మీరు కూడా ఏసీ తీసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఈ వీడియోలో మీరు ఏసీ కొనే ముందు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి మాట్లాడదాం అండ్ వీడియో లాస్ట్ లో మూడు బెస్ట్ త్రీ స్టార్ ఏసీస్ అండ్ మూడు బెస్ట్ ఫైవ్ స్టార్ ఏసీస్ కూడా చెప్తాను యాక్చువల్ గా నేను ఈ వీడియో ఏసీ బైయింగ్ గైడ్ వీడియోలో చేద్దాం అనుకోలేదు మార్కెట్ లో ఉన్న ఏసీస్ అనేటి మీద అసలు బెస్ట్ ఏసీ ఏంది మనం కొనదగ్గ ఏసీ ఏదని చెప్పి ఒక వీడియో చేద్దాం అనుకున్నా బట్ బెస్ట్ ఏసీస్ కోసం చూస్తుంటే నేను పెట్టుకున్న రిక్వైర్మెంట్స్ కి ఓన్లీ మూడు బ్రాండ్స్ నుంచి మాత్రమే మంచి ఏసీస్ కనిపించినాయి మిగతా ఏ బ్రాండ్ ఏసీ కూడా నాకు సజెస్టబుల్ అనిపించలేదు అలా ఎందుకు అనిపించలేదు అసలు మీరు ఏసీ ఉండటం ఏమేం ఏమేమి కీ పాయింట్స్ మీరు జాగ్రత్తగా చూసుకోవాలి మీ అంతా మీరే ఒక బెస్ట్ ఏసీని ఎలా పిక్ చేసుకోవాలి అనేది ఈ రోజు వీడియోలో చూద్దాం ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూసారంటే ఎవరి సజెషన్ లేకుండా మీ రూమ్ కి తగ్గట్టు ఒక బెస్ట్ ఏసీ మీరే పిక్ చేసుకోగలుగుతారు అండ్ వీడియో లాస్ట్ లో ఎలాగో నేను నా బెస్ట్ పిక్స్ కూడా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఇయర్ లో లాంచ్ అయిన ఏసీ కొనాలి మార్కెట్ లో మనకి టూ ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫోర్ వరకు లాంచ్ అయిన ఏసీస్ అన్ని కూడా ప్రెసెంట్ అవైలబిలిటీ లో ఉన్నాయి సో మనకి ఏసీల మీద గానీ రిఫ్రిజిరేటర్ మీద గానీ ఒక స్టార్ రేటింగ్ తో ఒక లేబుల్ ఉంటది కదా ఆ లేబుల్లో మనకి ఎనర్జీ ఎఫిషియన్సీ వాల్యూ ఉంటుంది ఏసీస్ లో చూసుకుంటే ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న ఏసీస్ కి ఫైవ్ అబవ్ ఉంటుంది ఫైవ్ పాయింట్ జీరో ఫైవ్ అలా ఉంటుంది త్రీ స్టార్ ఏసీస్ వచ్చేసరికి ఫోర్ పాయింట్ జీరో జీరో ఫోర్ కి దగ్గరలో లో ఉండేది దీన్ని మనం ఐసీ రేటింగ్ అంటాం ఇక్కడ ఈ ఎనర్జీ ఎఫిషియన్సీ వాల్యూ ఎంత ఎక్కువ ఉంటే పవర్ కన్జంప్షన్ అంత తక్కువ ఉంటుంది పవర్ బిల్ అంత తక్కువ వచ్చింది ఈ ఐసీ రేటింగ్ ని టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు ఒకే స్టాండర్డ్ వాల్యూ లెక్క టూ థౌసండ్ ట్వంటీ టూ లో లాంచ్ చేశారు అంటే ఇప్పుడు మీరు టూ థౌసండ్ ట్వంటీ టూ నుంచి లాంచ్ అయిన ఏసీస్ అన్నింటినీ చూసుకుంటే ఏ ఏసీ లో కూడా ఈ ఐసీ రేటింగ్ అనేది డిఫరెన్స్ ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎల్జీ త్రీ స్టార్ ఏసీ తీసుకున్నాం అనుకోండి టూ థౌసండ్ ట్వంటీ టూ లో లాంచ్ అనే దానికి ట్వంటీ త్రీ లో లాంచానికి ట్వంటీ ఫోర్ లో లాంచ సేమ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వాల్యూ అయితే ఉంటుంది ఈ వాల్యూ అయితే మారదు ఈ ఐసీ రేటింగ్ అయితే మళ్ళీ మనకి నెక్స్ట్ ఇయర్ మారుతుంది మేబీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఒక వాల్యూ అయితే బట్టచ్చు సో మనం నెక్స్ట్ ఇయర్ ఏసీస్ లో కొన్ని మేజర్ చేంజెస్ అయితే చూడొచ్చు ఈ ఐసీ రేటింగ్ పరంగా ఇప్పుడైతే మాత్రం టూ థౌసండ్ ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫోర్ వరకు ఐసీఆర్ రేటింగ్ పరంగా అయితే మాత్రం సేమ్ ఉంటది కానీ ఈ ఐసీఆర్ రేటింగ్ కాకుండా బ్రాండ్ వాళ్ళ వాళ్ళ చేస్తా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మళ్ళీ ఎల్జీ డ్యూల్ ఇన్వర్ త్రీ స్టార్ లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో లాంచ్ అయిన మోడల్ వచ్చరికి కూలింగ్ కెపాసిటీ ఫైవ్ థౌసండ్ వాటేజ్ ఇచ్చారు వన్ పాయింట్ ఫైవ్ టన్ త్రీ స్టార్ ఏసీకి అదే ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ వచ్చరికి కూలింగ్ కెపాసిటీ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వాట్ మాత్రమే ఇచ్చారు సో ఇక్కడ కూలింగ్ కెపాసిటీ పరంగా చూసుకుంటే ఇయర్ లాంచ్ అయిన మోడల్ కంటే లాస్ట్ ఇయర్ తెచ్చిన మోడల్ మీకు బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది అండ్ ఇయర్ ఏమైనా ఇంప్రూవ్ చేయలేదు ఒక మైనర్ ఇంప్రూవ్మెంట్ చేశారు లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన మోడల్ లో మీకు డైట్ మోడ్ అనేది ఉండదు బట్ ఇయర్ లాంచ్ మోడల్ లో మీకు డైట్ మోడ్ ఉంటుంది ఈ డైట్ మోడ్ లో మీకు ఏసీ తక్కువ కెపాసిటీలో అవుతుంది కరెంట్ బిల్ తక్కువ వస్తుంది సో ఇట్లా ఐసీ రేటింగ్ పరంగా ఏమీ డిఫరెన్సెస్ లేకపోయినా కానీ బ్రాండ్స్ కొన్ని కొన్ని బ్రాండ్స్ నేను చూసిన దాని వరకు అయితే మాత్రం ఎల్జీ లోనే ఒక చిన్న చేంజ్ అయితే ఉంది కూలింగ్ కెపాసిటీ పరంగా చేంజ్ ఉంది అండ్ కొత్తగా డైట్ మోడ్ అని ఒకటి తీసుకుని వచ్చారు మిగతా ఏసీస్ లో కూడా మీకు అంత చేంజ్ అయితే లేదు ఇంకా డైకిల్ లాంటి బ్రాండ్ అయితే ట్వంటీ ట్వంటీ టూ లో లాంచ్ అయిన మోడల్ ఏమి చేంజెస్ చేయకుండా ట్వంటీ ట్వంటీ త్రీ లాంచ్ చేసింది మళ్ళీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో కూడా చేసింది సో మీరు ట్వంటీ ట్వంటీ టూ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఏ ఇయర్ లో లాంచ్ అయిన ఏసీ కొనుక్కున్నా గానీ ఏం ప్రాబ్లం లేదు కాబట్టి ఒక కూలింగ్ కెపాసిటీ విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా గమనించుకోండి కూలింగ్ కెపాసిటీ స్టార్ రేటింగ్ తగ్గట్టు దేకు ఉంటే అది తీసుకోండి అండ్ దాని తర్వాత టెన్ కెపాసిటీ ఏ టెన్ ఏసీ కొనాలి వన్ టన్ కొనాలా వన్ పాయింట్ ఫైవ్ టెన్ కొనాలా టూ టర్న్ కొనాలా సో మీ రూమ్ సైజ్ గానీ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ కంటే తక్కువ అనుకోండి మీరు వన్ టెన్ ఏసీ తీసుకోవచ్చు లేదు మీ రూమ్ సైజ్ వన్ టెన్ స్క్వేర్ ఫీట్ నుంచి వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ వరకు ఉందంటే మాత్రం బెటర్ మీరు వన్ పాయింట్ ఫైవ్ టన్ వేసి కెల్పోవచ్చు ఇంకా ఆపైన వన్ సిక్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ పైకి వెళ్ళిపోయింది వన్ ఎయిటీ వన్ నైన్టీ టూ హండ్రెడ్ దాకా మీరు టూ టన్ కెళ్ళాలి ఇక్కడ ప్రతి ఒక్కరికి టూ టన్ ఏసీ అవసరం పడదు కాబట్టి కాసేపు టూ టన్ ఏసీని పక్కన పడం ఇక్కడ నా సజెషన్ ఏంటంటే ఇఫ్ ఇన్ కేసు మీకు వన్ టన్ ఏసీ సరిపోతుంది మీ రూమ్ సైజ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ కంటే తక్కువ ఉంది అనుకున్నా కానీ బెటర్ మీరు వన్ పాయింట్ ఫైవ్ టన్ కిపోండి ఎందుకంటే ఇప్పుడు వస్తున్న ఏసీస్ అన్ని కూడా కన్వర్టబుల్ ఏసీస్ వస్తున్నాయి ఇన్ వన్ కన్వర్టబుల్ అని ఇన్ వన్ కన్వర్టబుల్ అని ఈ కన్వర్టబుల్ ఏసీస్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వన్ పాయింట్ ఫైవ్ టన్ కన్వర్టబుల్ ఏసీ తీసుకున్నారు బట్ మీ రూమ్ కి వన్ టన్ కెపాసిటీ సరిపోయింది సార్ ఈ వన్ పాయింట్ ఫైవ్ టన్ ఏసీ నే మీరు వన్ టన్ కెపాసిటీ లో కూడా రన్ చేయొచ్చు ఏసీలో మీకు కూలింగ్ మోడ్స్ ఉంటాయి ట్వంటీ పర్సెంట్ కూలింగ్ మోడ్ అని ఫార్టీ పర్సెంట్ కూలింగ్ మోడ్ అని సిక్స్టీ పర్సెంట్ కూలింగ్ మోడ్ అని ఇట్లా ఈ కూలింగ్ మోడ్స్ ని స్విచ్ చేసుకుని చిన్న రూమ్ అయినా కానీ పెద్ద ఏసీ వాడుకోవచ్చు ఏం కాదు కరెంట్ బిల్ కూలింగ్ కూడా మీరు వాడే కూలింగ్ కెపాసిటీని బట్టే వస్తుంది అండ్ ఇక్కడ చాలా మంది వన్ పాయింట్ ఫైవ్ టెన్ ఏసీ చూస్తే అక్కడ అడ్వర్టైజ్మెంట్ లో వాళ్ళు వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ నుంచి వన్ ఎయిటీ స్క్వేర్ ఫీట్ వరకు ఏసీలు వాడచ్చు అని అడ్వర్టైజ్ చేస్తా ఉంటారు అది చూసి మీరు ఎస్ నిజమే వాడొచ్చు కాబట్టి ఎలా వాడాలంటే ఈ ఏసీస్ లో మీకు హై కూలింగ్ మోడ్ ఉంటది హై కూలింగ్ మోడ్ లో పెట్టుకొని మీరు పెద్ద సైజు రూమ్ లో కూడా ఏసీని వాడుకోవచ్చు కాబట్టి ఈ హై కూలింగ్ మోడ్ లో రన్ అవుతున్నప్పుడు యాక్చువల్ నెట్ కెపాసిటీ కంటే కూడా ఎక్కువ కూలింగ్ కెపాసిటీ ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తుంది అలాంటప్పుడు పవర్ ని బాగా కన్జ్యూమ్ చేస్తుంది మీకు కరెంట్ బిల్ పేపర్ కిలోమీటర్ బార్ వచ్చింది సో వీళ్ళు చేసిన అడ్వర్టైజ్మెంట్ చూసి మోసపోబండి మీ ఐడియల్ రూమ్ సైజ్ కి తగ్గట్టు ఏసీని అయితే పిక్ చేసుకోండి వన్ సిక్స్టీ స్క్వేర్ ఫీట్ వరకే వన్ పాయింట్ ఫైవ్ ఆ పైన అయితే మాత్రం టూ టన్ అంతే అండ్ దాని తర్వాత మీ రూమ్ కండిషన్ కూడా మ్యాటర్ చేస్తుంది మీ రూమ్ గాని ఒక వెల్ క్లోజ్డ్ రూమ్ అనుకోండి ఏం ప్రాబ్లం లేదు మీరు మీ రూమ్ సైజ్ కి తగ్గట్టు ఏసీ అయితే పిక్ చేసుకోవచ్చు అలా కాదు మీ రూమ్ సైజ్ వన్ టెన్ ఫీట్ అనుకుందాం కాసేపు మీ రూమ్ లో ఎక్కువ కిటికీలు ఉన్నాయి అండ్ డైరెక్ట్ సలైట్ మీ రూమ్ లో గడతా ఉండేది పక్కనే కిచెన్ ఉండేది అండ్ మీరు టాప్ మోస్ట్ ఫ్లోర్ లో ఉంటారు డైరెక్ట్ ఎండ మీ స్లాబ్ మీద కొడతా ఉండేది అలాంటప్పుడు మీ రూమ్ వన్ టెన్ ఫీట్ సైజ్ అనే కానీ మీకు వన్ టెన్ ఏసీ సరిపోదు ఎందుకంటే అక్కడ ఎయిర్ అంతా కూడా ఎక్కువ వస్తుంది అండ్ వేడి కూడా మీకు తగులుతా ఉండేది కాబట్టి చిన్న రూమ్ అయినా కానీ అక్కడ కూడా మీరు వన్ పాయింట్ ఫైవ్ ఏసీ తీసుకోల్సి వస్తుంది సో ఇట్లా మీ రూమ్ సైజ్ తో పాటు మీ రూమ్ కండిషన్ కూడా ఇక్కడ మ్యాటర్ చేస్తుంది అండ్ దాని తర్వాత స్టార్ రేటింగ్ త్రీ స్టార్ ఏసీ కొనాలి ఫైవ్ స్టార్ ఏసీ కొనాలా సింపుల్ ఒక లెక్క చెప్తా మీరు నైట్ టైమ్ ఏసీ వాడతారు నైట్ టైం ఏసీ యూజ్ అయితే కాసేపు పక్కన పెడదాం పగలు మీరు కానీ ఒక రెండు మూడు గంటలు మాత్రం ఏసీ వేసుకుంటాను మరి ఎక్కువ ఏసీ యూజ్ అయితే నాకు ఉండదు అనుకుంటే మీకు త్రీ స్టార్ ఏసీ సరిపోయింది కరెంట్ బిల్ కూడా తక్కువ వచ్చేది లేదు మీరు కానీ ఇరవై నాలుగు గంటలు ఏసీ ఆన్లోనే పెడతారు కంటిన్యూస్ గా పగలు కానీ రాత్రి గానీ ఏసీ ఆన్లోనే లో ఒక రెండు మూడు గంటలు మాత్రం ఏసీకి బ్రేక్ ఉంది అనుకుంటే మీరు ఫైవ్ స్టార్ ఏసీకి వెళ్ళిపోవడం బెటర్ అండ్ మీరు ఏసీ తీసుకునేటప్పుడు ఆ స్టార్ రేటింగ్ స్టిక్కర్ మీద మీకు కూలింగ్ కెపాసిటీ కూడా ఉండేది ఆ కూలింగ్ కూడా ఒకసారి మీరు మీరుగా గమనించండి కొన్ని కొన్ని ఏసీ లో కూలింగ్ కెపాసిటీ తక్కువ ఉంది ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వాటి ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వాటి అలా ఉండదు అలా ఉన్నప్పుడు ఏంటంటే మీకు నెట్ టెన్ కెపాసిటీలో పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ గా మీ ఏసీ కూలింగ్ కెపాసిటీ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వాడుతుంది అనుకోండి వేరు కదా వన్ పాయింట్ ఫైవ్ టన్ ఏసీ అన్నా గానీ నెట్ కెపాసిటీ వన్ పాయింట్ త్రీ టన్నే వస్తుంది ఆ వన్ పాయింట్ త్రీ టన్ ఏసీని తీసుకెళ్లి పెద్ద సైజ్ వన్ సిక్స్టీ స్క్వేర్ ఫీట్ ఉన్న రూమ్ లో పెట్టారు అనుకోండి కూలింగ్ సరిపోదు అక్కడ మీకు ఖచ్చితంగా యాక్చువల్ వన్ పాయింట్ ఫైవ్ టన్ ఏసీ కావాలి అంటే కూలింగ్ కెపాసిటీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ వాటేజ్ ఉండాలి సో ఇక్కడ కూడా స్టార్ రేటింగ్ అనేది మ్యాటర్ చేస్తుంది కొన్ని కొన్ని ఏసీస్ లో త్రీ స్టార్ ఏసీ కి కూలింగ్ కెపాసిటీ తక్కువ ఇస్తారు ఫైవ్ స్టార్ ఏసీ కి కూలింగ్ కెపాసిటీ ఎక్కువ ఇస్తారు సో ఇట్లా మీ రూమ్ సైజ్కి తగ్గట్టు కూలింగ్ కెపాసిటీ క్యాసిటీ ఏ స్టార్లో ఎక్కువ ఉంది త్రీ స్టార్లో ఎక్కువ ఉందా ఫైవ్ స్టార్లో ఎక్కువ అనేది ఒకసారి చూడండి అండ్ కొన్ని కొన్ని ఏసీస్ లో కొన్ని కొన్ని బ్రాండ్స్లో త్రీ కి సేమ్ కూలింగ్ కెపాసిటీ ఉంటుంది ఫైవ్ కి సేమ్ కూలింగ్ కెపాసిటీ ఉంటుంది రెండిట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ కూలింగ్ కెపాసిటీ ఉందనుకున్నాం సో ఈ సిచువేషన్లో కూడా మాక్సిమం మీరు ఫైవ్ స్టార్ పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇక్కడ త్రీ స్టార్లో మీకు కూలింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ తక్కువ ఉంటుంది కాబట్టి మీకు కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది అదే ఫైవ్ స్టార్లో వచ్చరికి కూలింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి కరెంట్ బిల్ మీకు ఎఫెక్టివ్లీ తక్కువ వస్తుంది అండ్ దాని తర్వాత వారంటీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు ప్రతి ఏసీస్ మీద వన్ ఇయర్ కాంప్రహెన్సివ్ వారంటీ ఫైవ్ ఇయర్స్ కాంప్రహెన్సివ్ వారంటీ అంటారు ఈ కాంప్రహెన్సివ్ వారంటీ ఏంటంటే ఓవరాల్ యూనిట్ మీద వారంటీ అంతే అండ్ కంప్రెసివ్ వారంటీ వచ్చేసరికి ప్రతి ఏసీ బ్రాండ్ కూడా ఇప్పుడు టెన్ ఇయర్స్ అయితే ఇస్తున్నారు బట్ చాలా ఏసీ బ్రాండ్స్ అయితే ఇప్పుడు పీసీబీ వారంటీని అయితే మిస్ చేస్తున్నాయి చాలా తక్కువ ఏసీస్ ఉన్నాయి జస్ట్ మూడు బ్రాండ్స్ మాత్రమే పీసీబీ వారంటీ అయితే ఇస్తున్నాయి మినిమం మీరు ఏసీ కొనేటప్పుడు పీసీబీ వారంటీ అయితే ఫైవ్ ఇయర్స్ ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే ఏసీలో ఏదైనా తొందరగా పాడగడానికి ఛాన్స్ ఉన్న యూనిట్ ఏదైనా ఉందంటే అది పీసీబీ మాత్రమే అండ్ పీసీబీ రీప్లేస్మెంట్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉండదు సో అందుకనే మీరు కొన్ని ఏసీలో ఖచ్చితంగా పీసీబీ వారంటీ ఫైవ్ ఇయర్స్ ఉండేటట్టు చూసుకోండి ఈ ట్వంటీ ట్వంటీ లో చాలా బ్రాండ్స్ పీసీబీ వారంటీని ఎత్తిపడేసినాయి అదే లాస్ట్ ఇయర్ చూసుకుంటే చాలా బ్రాండ్స్ కి పీసీబీ వారంటీ ఫైవ్ ఇయర్స్ ఉంది లాయడ్ కుంది శాంసంగ్ ఉంది అండ్ కొన్ని కొన్ని ఏసీస్ లో ఓల్డ్ కూడా ప్రొవైడ్ చేశారు బట్ ఇయర్ అయితే మాత్రం ఓన్లీ మూడు బ్రాండ్స్ వారంటీ అయితే ఇస్తున్నారు ఎల్జీ ప్యానసాని సో మీరు వారంటీని ఎగ్లేట్ చేయదు అండ్ దాని తర్వాత గ్యాస్ ఇది మరీ అంత పర్టికులర్ పాయింట్ కాదు కానీ బట్ ఉంటే మీరు చూస్ చేసుకునే ఏసీలో ఆర్ థర్టీ టూ రిఏజెంట్ ఉండేటట్టు చూసుకోండి ఈ ఆర్ థర్టీ టూ రిఏజెంట్ ఏంటంటే కొద్దిగా ఎకో ఫ్రెండ్లీ రియేజెంట్ అనమాట మన పర్యావరణానికి మరీ అంత ఎక్కువ డ్యామేజ్ కలగచ్చు కొద్దిగా డ్యామేజ్ అయితే కలిగేస్తుంది కానీ మరీ అంత ఎక్కువ ఉండదు అండ్ ఈ ఆర్ థర్టీ టూ కాకుండా ఇంకా ఏ గ్యాస్ ఉన్న ఏసీ మీరు తీసుకున్నా కానీ ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ టర్మ్ లో మీకు ఏసీ గ్యాస్ లీక్ అయింది అనుకోండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ గ్యాస్ లీక్ అయిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ గ్యాస్ రిమైనింగ్ ఉంది ఆ గ్యాస్ ని మీరు రీఫిల్ చేసుకోవాలంటే ఆర్ థర్టీ కాకుండా వేరే గ్యాస్ అయితే మీరు రీఫిల్ చేసుకోలేరు ఆల్రెడీ ఏసీ లో ఉన్న గ్యాస్ మొత్తాన్ని బయటికి తీసేసుకొని మళ్ళీ జీరో పర్సెంట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ ఫ్రెష్ గా రీఫిల్ చేయాలి అది ఆర్ థర్టీ టూ అనుకోండి పోయిన గ్యాస్ ఎంత అయితే పోయిందో ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ గ్యాస్ పోయింది అనుకోండి ఆ ఫిఫ్టీ పర్సెంట్ గ్యాస్ ని మీరు రీఫిల్ చేసుకోవచ్చు సో లాంగ్ టర్మ్ లో గ్యాస్ సర్వీస్ కాస్ట్ కూడా మీకు ఆర్ థర్టీ టూ లో తక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు సో ఇవి ఈ కీ పాయింట్స్ అయితే మీరు ఏసీ కొనేటప్పుడు ఉండేటట్టు చూసుకోండి అండ్ ఇక నేను సజెస్ట్ చేసే బెస్ట్ చేసే వచ్చి త్రీ స్టార్ లో ఎల్జీ వన్ పాయింట్ ఫైవ్ టన్ త్రీ స్టార్ క్యానసాన్కి వన్ పాయింట్ ఫైవ్ టన్ త్రీ స్టార్ అండ్ డైకిన్ వన్ పాయింట్ ఫైవ్ టెన్ త్రీ స్టార్ ఇక్కడ నేను ఎల్జీ వన్ పాయింట్ ఫైవ్ టెన్ త్రీ స్టార్ అయితే వాడుతున్నాను నెట్ కూలింగ్ కెపాసిటీ వచ్చరికి ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వాటేజ్ ఉండేది అంటే వన్ పాయింట్ త్రీ టన్ నెట్ వస్తుంది అన్నమాట టెన్ కెపాసిటీ ఇక్కడ ఏసీ కూలింగ్ కెపాసిటీ అయితే బాగుంది నేను గా ఇప్పుడు ఏసీ అయితే యూజ్ చేస్తాను ఈ రూమ్ లో కూడా ఏసీ ఇప్పుడు ఆన్లోడ్ ఉంది ఏసీ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది ఒక వారం రోజుల్లో ఈ ఏసీ రివ్యూ కూడా పెట్టడానికి ట్రై చేస్తా ఈ ఏసీ ప్రైస్ వచ్చేసరికి మీకు ముప్పై ఎనిమిది వేల రూపాయల దాకా ఉండదు అండ్ అన్ని ఏసీస్ మీద మీకు కార్డ్ ఆఫర్స్ కూడా ఉంటాయి ఆ కార్డ్ ఆఫర్స్ కూడా మీరు యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఏసీ అనే కానీ క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఉంటుంది అండ్ నో కాస్ట్ ఏంఐ ఆఫర్ కూడా ఉంటుంది సో మీరు కానీ నో కాస్ట్ ఏంఐ పెట్టేసుకొని మళ్ళీ ప్రీ ప్రీక్లోజ్ చేసుకోగలిగితే చాలా చాలా తక్కువ ప్రైస్ కి వన్ పాయింట్ ఫైవ్ టెన్ త్రీ స్టార్స్ అయితే వస్తాయి అండ్ ప్యానాసానిక్ ఏసీ వచ్చి ప్యానాసానిక్ ఏసీ కూలింగ్ కెపాసిటీ కూడా ఉంది ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ వాల్టేజ్ అండ్ దాంతో పాటు దీనిలో మీకు త్రీ స్టార్ వైఫై అండ్ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ ఉంటుంది స్మార్ట్ ఏసీ అన్నమాట ఇది సో మీకు తక్కువ బడ్జెట్ లో స్మార్ట్ ఏసీ కావాలంటే పనసానిక్ వన్ పాయింట్ ఫైవ్ టెన్ త్రీ స్టార్ ఏసీని మీరు కన్సిడర్ చేయొచ్చు లేదు నాకు ఈ స్మార్ట్ అన్నీ వద్దు అండ్ నాకు కన్వర్టబుల్ ఫీచర్స్ కూడా వద్దు నాకు ఓన్లీ కూలింగ్ కెపాసిటీ మెయిన్ ఇంపార్టెంట్ నాకు కూలింగ్ అదిరిపోవాలి అండ్ త్రీ స్టార్ లో ఏసీ కావాలనుకుంటే మాత్రం డైకిన్ వన్ పాయింట్ ఫైవ్ టెన్ త్రీ స్టార్ మీకు బెస్ట్ ఆప్షన్ అనమాట ఇది మీకు ది బెస్ట్ కూలింగ్ ఇస్తుంది కాకపోతే కొద్ది కరెంట్ బిల్ కూడా కంపేర్ టు ఎల్జీ అండ్ పనసానిక్ దీనిలో మీకు కొద్దిగా ఎక్కువ వస్తుంది ఎందుకంటే నెట్ కూలింగ్ కెపాసిటీ కూడా కొద్దిగా ఎక్కువ ఉంటుంది అండ్ ఫైవ్ స్టార్ ఏసీస్ కూడా సేమ్ ఇవే ఎల్జీ వన్ పాయింట్ ఫైవ్ టెన్ ఫైవ్ స్టార్ ఏసీ మీరు తీసుకోవచ్చు ఈ వన్ పాయింట్ ఫైవ్ టెన్ ఫైవ్ స్టార్ ఏసీకి మీకు ఎల్జీ లో స్మార్ట్ ఫీచర్స్ ఉంటాయి త్రీ స్టార్ ఉండో బట్ ఫైవ్ స్టార్ కి అయితే మాత్రం స్మార్ట్ ఫీచర్స్ ఉంటాయి వైఫై కంట్రోల్ తోడు వస్తుంది వాయిస్ లెస్ సపోర్ట్ చేస్తుంది అండ్ ఫోర్ వేస్ కూడా ఉంటుంది త్రీ స్టార్ లో మీకు ఫోర్ వేసింగ్ ఉండదు ఫైవ్ స్టార్ లో ఫోర్ వేసింగ్ ఉంటుంది అండ్ ప్యానాసానిక్ లో ఫైవ్ కి త్రీ స్టార్కి డిఫరెన్స్ అయితే పెద్ద ఏం లేదు ఎనర్జీ ఎఫిషియన్సీ వాల్యూ పెరుగుతుంది అండ్ కూలింగ్ కెపాసిటీ త్రీ స్టార్ లో ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ వాటేజ్ ఉంటాయి ఫైవ్ స్టార్ లో ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ వాటేజ్ ఉంటుంది సో ఇది కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు అండ్ కూలింగ్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి డైకిల్ లో ఫైవ్ స్టార్ బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు త్రీ స్టార్ ఏసీలో మీకు కొద్దిగా కరెంట్ బిల్ ఎక్కువ వచ్చింది బట్ ఫైవ్ స్టార్ ఏసీలో ఎనర్జీ ఎఫిషియన్సీ వాల్యూ పెరుగుతుంది కాబట్టి కొద్ది కరెంట్ బిల్ కూడా మీకు తక్కువ వస్తుంది సో ఇవి మూడు ఏసీస్ నా పర్సనల్ సజెషన్స్ అనమాట వన్ పాయింట్ ఫైవ్ టన్లో ఇంకా మీరు యూట్యూబ్లో ఎవరి వీడియోలు చేసినా కానీ ఇవే కన్సిడర్ చేస్తారు ఎందుకంటే వీటిలో మాత్రం పీసీబీ వారంటీ ఫైవ్ ఇయర్స్ ఉంది అండ్ నేను చెప్పిన రిక్వైర్మెంట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఏ మైండ్ ఉన్న యూట్యూబర్ చూసుకున్నా కానీ ఇవే ఏసీస్ సజెస్ట్ చేస్తారు ఇంకా ఇవి దాటి వేరే ఏసీస్ అయితే సజెస్ట్ చేయరు అండ్ ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు నాకు వన్ పాయింట్ ఫైవ్ టన్ ఏసీ కాదు టూ టన్ ఏసీ కావాలి టూ టన్ ఏసీ ఏది తీసుకోవాలి చెప్పంటే మాత్రం టూ టన్ ఏసీలు మీరు తీసుకుంటున్నారంటే మీరు కొద్దిగా హెవీ యూజ్ అని నాకు అర్థమైంది కొద్దిగా పెద్ద రూము లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డబ్బులు బాగా ఎక్కువైపోయిన వాళ్ళు హాల్లో ఏసీలు పడతా ఉంటారు నాకు హాల్లో తలుపు తీస్తూ ఉంటారు పక్కనే కిచెన్ ఉండిద్ది నాకు టూ టన్ ఏసీ రిక్వైర్మెంట్ ఉందనుకుంటే మాత్రం ఈ సెన్సిటివ్ బ్రాండ్స్లో మీరు ఏసీస్ కన్సిడర్ చేయబోకండి ఎల్జీ కానీ పానాసానిక్ కానీ ఇలాంటి సెన్సిటివ్ బ్రాండ్స్లో మీరు ఏసీలు కన్సిడర్ చేయబోకండి బెటర్ మీరు డైకిన్ కానీ హెయిర్ కానీ క్యారియర్ కానీ స్టార్ కానీ ఇట్లాంటి హెవీ డ్యూటీ ఏసీలు కన్సిడర్ చేయండి నా పర్సనల్ బెస్ట్ సజెషన్ వచ్చేసరికి ఓ జనరల్ ఓ జనరల్ కానీ మీర్సిపిషి కానీ ఏదైనా మీరు తీసుకోవచ్చు కాబట్టి ఈ ఏసీస్లో మీకు స్మార్ట్ ఫీచర్స్ ఉండవు అండ్ కన్వర్టబుల్ మోడ్స్ ఉండే అండ్ పీసీబీ వారంటీ ఫైవ్ ఇయర్స్ కూడా ఉండదు కొన్నిటికి ఉంటాయి ఓ జనరల్ లో కొన్నిటికి ఉన్నట్టు నేను విన్నాను అది మీరు లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి ఆన్లైన్లో మీకు ఓ జనరల్ కానీ బీసీ కానీ బ్లూ స్టార్ కానీ ఎక్కువ దొరక లోకి వెళ్ళి మీరు తీసుకోవాలి అండ్ వీటి ప్రైజెస్ కూడా ఎక్కువ ఉంటుంది లాస్ట్ ఇయర్ నేను ఎంక్వైరీ చేశా ఓ జనరల్ వన్ పాయింట్ సెవెన్ టెన్ ఏసీ సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్పారు ఫైవ్ స్టార్ ఏసీ నెట్ అండ్ కెపాసిటీ వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ వస్తుంది అంట కూలింగ్ అయితే మాత్రం అదరగొట్టి పడేస్తుంది నాకు తెలిసిన వాళ్ళు తీసుకున్నారు హాల్లో పెట్టుకున్నారు అద్దరు కొట్టి సో అట్లా మీరు ఆఫీస్ పర్పస్ కానీ లేదంటే ఇంట్లో హాల్లో పెట్టుకోవడానికి కానీ కొద్దిగా టూ టన్ ఏసీ వన్ పాయింట్ ఫైవ్ టన్ కంటే ఎక్కువ ఏసీలు కావాలనుకుంటే మాత్రం నా పర్సనల్ బెస్ట్ సజెషన్ అయితే మాత్రం ఓ జనరల్ అండ్ మిత్స్ పిషి అవి తీసుకోవడానికి ట్రై చేయండి కాకపోతే అవి మీకు కాస్ట్ ఎక్కువ ఉంటాయి స్మార్ట్ ఏ ఉండవు అండ్ కరెంట్ బిల్ కూడా ఎక్కువ వస్తుంది సో ఇది నా వీడియో అయితే అండ్ ఇప్పుడు చెప్పిన ఏసీస్ అన్నిటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి మీకు కానీ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిచ్చి ఈ వీడియో ద్వారా ఏ ఏసీ తీసుకోవాలో మీరు ఒక డెషన్కి వస్తే మాత్రం కొద్దిగా అఫిలియేట్ లింక్స్ యూజ్ చేసి ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి దానివల్ల నాకు ఫైనాన్షియల్గా కొద్దిగా సపోర్ట్ ఉంటుంది ఏసీస్ అఫిలియేట్ కమిషన్ కొద్దిగా వస్తుంది సో అఫిలియేట్ కమిషన్ యూజ్ చేసి చాలా ఇంకా డెవలప్ చేస్తాను అండ్ ఈ వీడియో చూస్తున్నాను సేపు ఏ పాయింట్ లో అయినా కానీ ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియో క్లోజ్ చేసే ముందు లైక్ చేసి క్లోజ్ చేయండి అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియోనైతే షేర్ చేయండి అండ్ ఇట్లాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏసీస్ మీద నేను అసలు యాక్చువల్గా వీడియోస్ చేయను సీజన్ కాబట్టి చేశాను నేను అసలు వీడియోస్ చేసేది మొబైల్స్ మీద అండ్ మోస్ట్లీ టెక్ మీద నేను కవర్ చేస్తాను ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం మీరు కానీ మన ఛానల్కి వస్తే ఆ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసి అవి కూడా నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇయర్లో మనం ఎలాగైనా కానీ హండ్రెడ్ కే రీచ్ కావాలి చాలా మంది వేల వేల మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ట్లేదు కన్నెన్ వస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి పక్కన ఉన్న బెల్లైన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన నెక్స్ట్ షోలో కలుస్తాను బాయ్ బాయ్